కడప జిల్లా కాజీపేట మండలం త్రిపురవరం గ్రామంలో ఒకే ఇంటికి చెందిన 10 మందికి వాంతులు విరేచనలతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. హుటాహుటిన కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం రిమ్స్ కు తరలించాలని వైద్యులు సూచించారు. సుధా అనే అమ్మాయి కడప పాద బస్ స్టాండ్ లో గల పద్మావతి బేకరీలో స్వీట్స్ కొని కుటుంబం సభ్యులతో కలిసి తిన్న అరగంటకే వాంతులు విరేచనలు అవడంతో హుటాహుటిన కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కమలాపురం పోలీసులు ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న వారి విషయాలు అడిగి తెలుసుకున్నారు. పద్మావతి బేకరీలో తిన్న స్వీట్స్ తినడంతో ఫుడ్ పాయిజన్ అయిందని వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. మా పాప సుధా అనే పాప కడపకి వెళ్లి బేకర్ దగ్గర పద్మావతి బేకర్ దగ్గర మా పాప సుధా అనే అమ్మాయి అవి స్వీట్ తీసుకొచ్చింది. స్వీట్ తీసుకొచ్చింది 4:30 తిన్నారు. తిన్న తర్వాత ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి వచ్చేసి వాంతులు బేదులు మోషన్స్ ఇప్పుడు మటుకు 7 మంది అయినారు. ఇంకా తర్వాత మటుకు 6 మంది వస్తున్నారు. వాళ్ళు కూడా సీరియస్ గా ఉన్నారు. ఏం చాలా ఇబ్బందులుగా ఉన్నారు. సీరియస్ గా ఉన్నారు. అస్పష్టంగా ఉన్నారు. ఏం జరగాల్సింది కూడా అర్థం కాలేదు. ఆ పద్మావతిలో చాలా సీరియస్ గానే ఉంది. ఇది మ్యాటర్ ఏం జరగాల్సింది కూడా వాళ్ళకు ఫోన్ చేసి చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ఇది విషయము.